ఆదికాండము పదవ అధ్యాయము ఇది నోవహు కుమారుడగు షేము హాము యాపేత్ వారి వంశావళి జలప్రలయము తర్వాత వారికి కుమారులు పుట్టిరి యాపేతు కుమారులు గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు గోమేరు కుమారులు అష్కనజు రిఫతు తొగర్మ అనువారు యావాను కుమారులు ఏలిష తర్షీషు కిత్తీము దాదోనీము అనువారు వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను వారి వారి జాతుల ప్రకారము వారి వారి భాషల ప్రకారము వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయేది హాము కుమారులు కూషు మిశ్రాయిము పూతు కనాను అనువారు కూషు కుమారులు సెబా హవీల సప్త రాయమా సప్తక అనువారు రాయమా కుమారులు షేబ దదాను అనువారు కూషు నిమ్రోదును కనెను అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను అతడు యహోవ ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యహోవ ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి గలదు షీనారు దేశములోని బాబేలు ఎరకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు ఆ దేశములో నుండి అశ్వరుకు బయలుదేరి వెళ్ళి నినివేను రహోబోతీరును కాలాహును నినివేకును కాలాహుకును మధ్యనున్న రసెనును కట్టించెను ఇదే ఆ మహాపట్టణము మిశ్రాయిము లూదియులను అనామియులను లెహాబీయులను నఫ్తుహీయులను పత్రుసీయులను కస్లోహియులను కఫ్తోరియులను కనెను ఫిలిస్తీయులు కస్లోహియులలో నుండి వచ్చినవారు కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును ఎబూసీయులను అమోరియులను గిర్గాషియులను హివ్వీయులను అర్కీయులను సినీయులను అర్వాదీయులను సెమారీయులను హమాతీయులను కనెను తర్వాత కణానీయుల వంశములు వ్యాపించెను కణానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును సొదము గొమర్ర అద్మ సెబోయీములకు వెళ్ళు మార్గములో లాషా వరకును ఉన్నది వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములను బట్టియు జాతులను బట్టియు హాము కుమారులు మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపేతు సహోదరుడు నగు షేముకు కూడా సంతానము పుట్టెను షేము కుమారులు ఏలాము అశ్షూరు అర్పక్షదు లూదు అరామనువారు అరాము కుమారులు ఊజు హూలు గెతేరు మాషాను అనువారు అర్పక్షదు శలాహును కనెను షేలహు ఏబేరును కనెను ఏబేరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి వారిలోకని పేరు పెలుగు ఏలేనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను అతని సహోదరుని పేరు యుక్తాను యుక్తాను అల్మోదాదును షెలపును వెతును యొరహును హదోరమును ఉజాలును దిక్లాను ఓబాలును అభిమయేలును షేభాను ఓఫీరును హవీలాను యోబాబును కనెను వీరందరూ యుక్తాను కుమారులు మేషా నుండి సపారాకు వెళ్ళు మార్గములోని తూర్పుకొండలు వారి నివాస స్థలము వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములను బట్టి తమ తమ జాతులను బట్టి కుమారులు వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవహు కుమారుల వంశములు ఇవే జలప్రవాహము గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను